అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కౌగిలి రచన షేక్ అహ్మద్ బాషా గారు రెండు రోజుల నుండి చెప్తూనే ఉన్నాను ఆదివారం మా చెల్లెలి ఇంటికి వెళ్ళి ఒకరోజు గడిపి అలాగే ఆ రోజు సాయంత్రం ఒక బంధువుల పెళ్ళి రిసెప్షన్ చూసుకుని ఇంటికి వచ్చేద్దామని ఈయన దేనికి సమాధానం చెప్పరు అసలు ఇల్లు వదలాలంటేనే ఆయనకు ఇష్టం ఉండదు పోనీ ఇంట్లో ఏమన్నా వేరే పని చేస్తారా అంటే అదేం ఉండదు ఇరవై నాలుగు గంటలు పేపర్లు పుస్తకాలు ఆయనకు మాత్రమే నచ్చే ఇంటర్నెట్లోని కొన్ని వార్తాపత్రికల్లోని వ్యాసాలు ఈమెయిల్స్ ఇక నేను పక్కనుంటే చెప్పుకునే కబుర్లు తప్ప ఈ మధ్య మరీ ఒంటరిగా ఉంటున్నారనిపిస్తుంది తెల్లవారి లేస్తూనే గంటన్నర వాకింగ్ పేరుతో బయటకు వెళ్ళిపోవటమే కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళరు ఇంటికి వస్తూనే నేనిచ్చే కాఫీ తాగి ఆరంభించే వ్యాపకం ఇక రోజంతా సాగుతుంది ఏమన్నా కావాలంటే బయటకు వెళ్ళి ఆ వస్తువు తెస్తారు ఈ మధ్య నాలుగు వస్తువులు చెప్తే ఇంటికి మూడే వస్తాయి మరొకటి మర్చిపోయినందుకు సారీ చెప్తారు రిటైర్ అయినప్పటి నుంచి ఇది వరుస సినిమాకి పోదామంటే మూడు గంటలు నేను కూర్చోలేను ఇంకొన్ని రోజుల్లో అది టీవీలో వచ్చేస్తుందిగా అప్పుడు చూద్దాంలే అనే ఓరడింపు ఎదురవుతుంది వయసులో నాకంటే నాలుగేళ్లే పెద్ద కాదనను కానీ అప్పుడే ఇంతటి వైరాగ్యమా అనుకున్న ఆదివారం రాని వచ్చింది తెల్లవారి లేచి వాకింగ్ కోసం రెడీ అయినప్పుడే చెప్పాను వస్తూనే స్నానం చేసేయండి మా చెల్లి ఇంటికి వెళ్ళిపోదాం ఆ పిల్ల టిఫిన్కి కూడా అక్కడికే వచ్చేయమని చెప్పింది మీకు తెలుసు కదా మనమంటే ఆ పిల్లకు ఎంత ఇష్టమో అనునయంగా చెప్పాను ఒక శూన్యపు చూపుతో తలాడించి బయటపడ్డారు ఆ చూపేంటో తలాడించటమేంటో నాకు అర్థం కాలేదు ఆదివారం పూట అరగంట ఎక్కువగానే నడుస్తారు కాబోలు ఎప్పుడు ఆలస్యంగా వచ్చినట్లే ఈరోజు కూడా వచ్చారు అక్కడ ఏ చెట్లతో మాట్లాడతారో ఏ పక్షులతో స్నేహం చేస్తారో తెలియదు కానీ ఎందుకంటే వాకింగ్లో ఆయనకు ఎవరితోనో మాట్లాడటం ఇష్టం ఉండదు అని నాకు తెలుసు వచ్చేసారా తొందరగా స్నానం చేసేయండి బయలుదేరుదాం దారిలో కాస్త పండ్లు అవి పోదాం అన్నాను ఆయన కదలకుండా ఇబ్బందిగా చూశారు నిన్ను అక్కడ వదిలి నేను వచ్చేస్తాను మెల్లగా చెప్పారు నాకు ఒళ్ళు మండింది ఎక్కడైనా రాజకార్యాలున్నాయి మీరు లేకపోతే ఆగిపోతాయంటానికి నిలదీశాను లేదు ఆదివారం కదా మ్యాగ్జైన్లు చదవాలి అదీ కాక నిన్న చదువుతున్న పుస్తకం పూర్తి కాలేదు అది లైబ్రరీకి రేపు ఇచ్చేయాలి నిన్ను ఇప్పుడు వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రం వస్తాను అలాగే పెళ్లి రిసెప్షన్కి పోదాం అరికాలి మంట నెత్తికెక్కింది ఇక ఆయన రారు అని అర్థమైంది నేను మౌనంగా వెళ్ళిపోయాను నాకు మనసుకు కష్టంగా ఉంది ఒకటి ఆయన మనసుకు విరుద్ధంగా బలవంతం చేయటం ఇష్టం లేదు కానీ నా కోసం ఆయన ఆ మాత్రం చేయలేరా నేనంటే ఆ మాత్రం ప్రేమ లేదా అనే ఆలోచనే ఆయన మీద కోపం తెప్పించింది స్నానం చేసి వచ్చి కాఫీ కోసం ఎదురు చూశారు నేను కావాలనే చేయలేదు వంటగదిలో స్టవ్పై చూశారు కాఫీ చేసిన ఆనవాళ్ళేమీ ఆయనకు కనపడలేదు మౌనంగా బట్టలేసుకున్నారు సాయంత్రం పెళ్లికి కట్టుకోవాల్సిన బట్టల్ని నేను ఇదివరకే సర్దుకున్నాను నేను సిద్ధంగా ఉండటం చూసి ఇంటికి తాళం వేసి బయలుదేరారు నా మీద కోపాన్ని మౌనం ద్వారా ప్రదర్శించటం ఆయనకి అలవాటే దారిలో నేను అడగకుండానే పండ్లు తీసుకున్నారు మా చెల్లెలు ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది నేరుగా అక్కడికి పోనిచ్చి కిందే ఆపారు నువ్వు వెళ్ళు ఎలాగూ సాయంత్రం వస్తానుగా అప్పుడు అందరినీ కలుస్తాను ఇప్పుడు పైకి వస్తే నన్ను బలవంతం చేసి మరీ ఇక్కడే ఆపేస్తారు అంటూ నా వైపు చూశారు నా కోపం రెండింతలైంది మౌనంగా నా సంచి తీసుకుని నడిచాను తిరిగి కూడా చూడలేదు నేను లిఫ్ట్ ఎక్కే వరకు నా వైపే చూస్తున్నారని ఓరగా చూస్తే తెలుస్తుంది కానీ నేను ఆయన్ని చూడకుండా లిఫ్ట్ ఎక్కేశాను ఎన్ని రోజులు ఈయనతో ఇలా పడాలి కాస్త కటుగా ఉంటే కానీ మారరు ఆయన స్కూటర్ తిప్పి వెళ్ళిపోవటం చూశాను ఇంటి లోపలికి పోతూనే నా చెల్లెలు పిల్లలు నన్ను చుట్టేశారు వాళ్ల ఆప్యాయత చూసి నా కోపాన్ని మర్చిపోయాను బావగారేరీ నిన్ను వదిలి అట్లే వెళ్ళిపోయారు కదూ నాకు తెలుసు రాని సాయంత్రం ఆయన్ని దుమ్ము దులిపేస్తాను నా చెల్లెలకు ఆయనంటే చాలా ఉంది మా పెళ్ళప్పుడు ఆ పిల్లకు ఎనిమిదేళ్ల వయసు ఇక పిల్లలతో నా సమయమంతా సరదాగా గడిచిపోయింది మధ్యాహ్నం భోజనం ముందు కూర్చున్నప్పుడు ఆయన జ్ఞాపకం వచ్చారు అప్పుడప్పుడు ఇలా చెల్లి ఇంటికి వస్తూనే ఉంటాను అలా వచ్చినప్పుడు ఆయనకు టిఫిన్ భోజనం చేసిపట్టి మరీ వస్తుంటాను కానీ ఈరోజు ఆయన మీద కోపంతో ఏమీ చేయకుండా వచ్చేశాను ఫోన్ చేసి అడగాలంటే అభిమానం అడ్డం వచ్చింది ఏం తిన్నారో ఏమో అని దిగులేసింది నాకు భోజనం సహించలేదు నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మా మరిది టీవీ ముందు నుండి కదలలేదు వారం రోజుల ప్రోగ్రాం అంతా ఆ ఒక్క రోజులోనే చూసేస్తారు సగం అందుకే ఆయన రారు ఆయన టీవీలో కేవలం వార్తలు మాత్రమే చూస్తారు మంచి సినిమా అని నేను సర్టిఫికెట్ ఇస్తే కష్టం మీద చూస్తారు సాయంత్రం ఆరు గంటల తర్వాత వచ్చారు వస్తూనే నా చెల్లెలు ఆయన మీద కోపగించుకుంది బావా నీ కూతురు కంటే నేను కేవలం తొమ్మిది సంవత్సరాలు పెద్దదాన్ని నీ కూతురు ఉంటే ఇలాగే చేస్తావా అని అడిగింది అదేం లేదులే అమ్మ కాస్త పనుండి రాలేదు ఇప్పుడు వచ్చాను కదా అంటూ సర్దేశారు ఆయన నా వైపు చూస్తున్నారు కానీ నేనే ఆయన వైపు చూడటం లేదు పెళ్లికి పోతున్నారు కదా కాస్త షేవింగ్ చేసుకుని మంచి బట్టలతో రావచ్చు కదా సాదాసీదాగా వచ్చారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇన్షర్ట్ చేయకుండా షూస్ లేకుండా బయటకు పోయేవారు కాదు సరే భోజనం ఎక్కడ చేశారు మీకు హోటల్ తిండి పడదు కదా నా చెల్లెలు అడిగింది అన్నం వండుకున్నాను పెరుగు పచ్చళ్ళు ఉన్నాయి ఇక దానికంటే ఏం కావాలి అని నవ్వారు మనసులో బాధపడినా ఆయన మీద కోపం ఉంది కనుక బాగా అయింది అనుకున్నాను ఇద్దరం బయలుదేరాం అక్కడి నుండి పెళ్లిపడినపం దగ్గరే స్కూటర్పై ఆయనకు తగలకుండా కాస్త దూరంగానే కూర్చున్నాను పెళ్లి మండపంలో తెలిసిన వాళ్ళందరూ పలకరిస్తున్నారు నేను నేరుగా వెళ్ళి ఆడవాళ్ల గుంపులో కూర్చున్నాను కాసేపు తర్వాత ఆయన వైపు చూస్తే ఒంటరిగా కూర్చుని ఉన్నారు ఎవరైనా పలకరిస్తే ముఖాన చిరునవ్వు పులుముకుని చేతులూపుతాడు అంతే చూస్తుంటే చాలా జాలిగా అనిపించింది ఈ మధ్యన ఆల్జీమర్స్ గురించి అనేక కథలు అక్కడక్కడా చదువుతున్నాను ఈయనకేమైనా అటువంటి జబ్బు వస్తుందా నన్ను నా అవసరాలను క్రమేపీ మర్చిపోతారా ఆలోచించే కొద్దీ ఒక్కసారిగా దిగులు కమ్ముకుంది నాలో అందరూ భోజనానికి లేస్తున్నారు నేను లేచి ఆడవాళ్లతో కలిసి డైనింగ్ హాల్లోకి వెళ్ళాను నన్ను గమనించి ఆయన కూడా లేచి బఫేలో చేరారు ఇద్దరం భోజనం ముగించుకుని బయటకు వచ్చాం వస్తూనే చల్లటి గాలి ఒక్కసారి నన్ను వణికించింది నాకు చైగా అది జనవరి నెల చలి చాలా ఎక్కువగా ఉంది మా ఇల్లు చేరాలంటే ఐదు కిలోమీటర్లు పోవాలి ఇలాంటి సందర్భాలలో నేను నా శాలువ స్వెట్టర్ తప్పకుండా తెచ్చుకుంటాను కానీ తెల్లవారి వచ్చేటప్పుడు ఆయన మీద కోపంతో మరిచి కేవలం నా బట్టలే తెచ్చుకున్నాను ఎప్పుడైనా ఇలాంటి సమయం ఎదురైతే ఆయన చుట్టూ ఒక చేయి వేసి దగ్గరగా కూర్చుంటే చలి తెలియదు కానీ ఇప్పుడు ఆయన మీద కోపం ఉంది కనుక అలా చేయలేను ఆ ఐదు కిలోమీటర్లు ఈ చలిలో పోవటానికి భయం వేసింది ఆశ్చర్యం ఆయన స్కూటర్ డిక్కీ తెరిచి నా స్వెట్టరు శాలువా బయటకు తీసి ఇచ్చారు నా నోట మాట రాలేదు అలాగే చేష్టలుడిగి నిలబడిపోయాను ఆయన మాత్రం స్కూటర్పై కూర్చొని స్టార్ట్ చేసి ఇక నేను కూర్చుంటే బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ ఒక్క క్షణంలో తెల్లవారి నుండి ఆయన మీద ఉన్న కోపమంతా దూది పింజల ఎగిరిపోయింది దాని స్థానంలో ఆయన్ని కష్టపెట్టినందుకు మనసు ప్రాయ్చిత్తంతో నిండిపోయింది నన్ను నేనే తిట్టుకుంటూ స్వెట్టర్ సాల్వా కప్పుకోకుండా స్కూటర్ ఎక్కాను వాటిని నా చేతిలోనే పెట్టుకొని మరో చేతిని ఆయన చుట్టూ వేసి చాలా దగ్గరగా కౌగలించుకున్నాను ఇదేం గమనించిన మహానుభావుడు ట్రాఫిక్పై పూర్తి ఏకాగ్రత పెట్టి నడిపేస్తున్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం నా ఛానల్ కనుక మీకు నచ్చితే మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి